ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎమర్జెన్సీ వాడు ఎక్కడండి? మురళి, ఏమ్మా అశ్విన్ కళ్ళు తెరిచాడా? తెరిచారు. ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. మరి నువ్వు ఒకదానివే ఉన్నావేంటి? అమ్మెక్కడా? అమ్మ ఇప్పటిదాకా ఇక్కడే ఉంది. అన్నయ్య టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయంటే తీసుకురావడానికి వెళ్ళింది. తను వచ్చేస్తుంది, మీరెళ్ళి అన్నయ్యని చూడండి. అశ్విన్, అరే బావా, ఏమైందిరా నీకు? ఆనంది కంపెనీకి వచ్చి నీకు ఇలా జరిగిందని చెప్పింది. మేమంతా వెంటనే వచ్చామరా. మీరంతా ఇక్కడికి వస్తే కంపెనీలో పనిచేసేదెవరు? అయినా మా తోటి ఉద్యోగికి దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉంటే చూడకుండా ఎలా ఉంటాం? అప్పటికి ఆ దొంగ మహమ్మాడు కరుణాకర్ అడ్డుపడ్డాడు. పోవయ్యా, నువ్వు వద్దు, నీ పని వద్దని అతన్ని పట్టించుకోకుండా వచ్చేసాం. ఇప్పుడు నీకెలా ఉంది అశ్విన్? నాకు బాగానే ఉంది జయంతి. నిన్ను ఇలా చేసింది ఎవరో తెలిస్తే మాత్రం వాడిని గొంతు పిసికి చంపేస్తాను. నాశనం అయిపోతాడు వాడు, సర్వనాశనం అయిపోతాడు. సౌసౌ, నాకేం కాలేదని చెప్తున్నాను కదా. అక్కడ జరిగిన గొడవలో వాళ్ళు నన్ను కొట్టినట్టు నేను కూడా వాళ్ళని కొట్టాను. వాళ్ళు కూడా ఏదో హాస్పిటల్లో నాలాగే జాయిన్ అయి ఉంటారు. నీకు ఇలా జరిగిందని తెలియగానే ఉండలేకపోయాం, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసాం. నువ్వేమన్నా తిన్నావా అశ్విన్? లేదు, చెల్లి క్యాంటీన్కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొస్తుంది. సరే అయితే నువ్వుండు, మేము వెళ్ళి తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తాం. మీరేం తీసుకురావద్దు, మీరు వచ్చారు కదా, నాకంతే చాలు. అరే బావా, ఇంతకీ డాక్టర్ ఏమన్నారా? తలకి చేతికి కొంచెం గట్టిగా దెబ్బలు తగిలాయి కదా, కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. ఒక వారంలో తగ్గిపోతుందిలే. ఈరోజు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామన్నారు. నువ్వు చెప్పేది నిజమేనా, లేక మేము బాధపడతామని నువ్వు ఇలా చెప్తున్నావా? ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది, నిజంగానే నాకు ఇప్పుడు బాగుంది. పాపం ఆనంది కంపెనీకి వచ్చి చాలా ఏడ్చింది. ఆనందిని అలా చూసి మేం భయపడిపోయాం, అందుకే ఇంత హడావిడిగా బయలుదేరొచ్చాం. అవును, ఆనంది నా గురించి ఏం చెప్పింది? అశ్విన్ని రోడ్డు మీద నలుగురు కొట్టారన్నయ్య. పాపం తనని మా అమ్మ చాలా తిట్టిందంట. అమ్మ ఆనందిని ఎందుకు తిట్టింది? నేను ఆనందితో వెళ్ళడం వల్ల నాకు ఇలా జరిగిందని బాగా సీరియస్ అయిందంట. అయ్యో అవునా? మీ అమ్మ ఇలా అందని ఆనంది మాతో ఒక్క మాట కూడా చెప్పలేదే. ఏ సౌసౌ, నాకు అవమానం జరిగింది అని ఎవరిని చెప్పుకుంటారా? అయినా ఆనంది మీ అమ్మ కాళ్ల మీద పడి క్షమాపణ అడిగింది కదా, అయినా ఎందుకింత కోపంగా ఉన్నారు? మా అమ్మ గురించి మీకు తెలుసు కదా, మా ఇద్దరి విషయంలో ఎందుకు ఆనంది మీద మా అమ్మ చాలా సీరియస్ అవుతుంది, అది నాకు తెలియట్లేదు. ఇందులో తన తప్పేం లేదని చెప్పినా కూడా మా అమ్మ వినట్లేదు. అరే బావా, ఇదంతా చేసింది ఎవరో నీకు ఐడియా ఉందా? ఇంకెవరు, ఇంతకుముందు ఆనందిని చంపడానికి వచ్చారు కదా, వాళ్ళే అయ్యుంటారు. ఏంటి, ఆనందిని చంపడానికి ప్రయత్నించారా? ఎవరు వాళ్ళు? ఎప్పుడు జరిగింది ఇదంతా? ఇదొకటి సమయం సందర్భం లేకుండా ఏదేదో వాగుతుంటుంది. ఏ సౌసౌ, కాసేపు సైలెంట్గా ఉండు. అరే బావా, నువ్వు చెప్పు, నిన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళని ఇంతకుముందు నువ్వు ఎప్పుడైనా చూసావా? బాగా గుర్తు చేసుకుని చెప్పరా. లేదురా, ఇంతకుముందు ఎక్కడా వాళ్ళని చూడలేదు. ఒక్కడు మాత్రం మొహానికి మాస్క్ వేసుకుని ఉన్నాడు, వాడి మొహం కనబడలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, వాళ్ళు ఆనంది కోసం రాలేదురా. మరి నన్ను చంపడానికి వచ్చారు. ఏంటన్నయ్యా,
నువ్వు చెప్పేది? నాకు తెలిసి నేనెవరికి ద్రోహం చేయలేదు. ఒకవేళ వాళ్ళు ఇంకెవరికైనా స్కెచ్ వేసి కన్ఫ్యూజ్ అయ్యి నన్ను చంపబోయారేమో, ఇది కూడా నేను ఆలోచిస్తున్నాను. అసలు నాకే అర్థం కావడం లేదు, కానీ వాళ్ళ ఫోకస్ అంతా నాపైనే ఉంది. ఆనంది ఓ పక్క నిలబడింది, కానీ తనని ఎవరూ టచ్ కూడా చేయలేదు. అందుకే వాళ్ళు నా కోసం వచ్చారని నాకు అర్థమైంది. నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంటుందిరా? అన్నయ్య దగ్గర ఉండమని చెప్పాను కదా, బయట ఏం చేస్తున్నావు? కంగారు పడకమ్మా, లోపల అన్నయ్య కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, అందుకే నేను బయట ఉన్నాను. అవునా? సరే సరే, అమ్మ వచ్చేస్తుంది, దీని గురించి ఎవరు ఏం మాట్లాడకండి. మురళి చూసారా నా బిడ్డకి ఏ గతి పట్టిందో? అమ్మా మీరు బాధపడకండి, అశ్విన్కి ఏం కాదు. ఆనంది వల్లే ఇదంతా జరిగింది, నా కుటుంబాన్ని నాశనం చేయడానికే వచ్చింది. ఈవిడ ఆనంది మీద చాలా కోపంగా ఉంది, ఇప్పుడు ఏం చెప్పినా విందు, ఏం చెప్పి ఓదార్చాలి? ఆనంది మీరనుకున్నట్టు కాదమ్మా, తను మాతో ఎలా ఉంటుందో అశ్విన్తో కూడా అలానే ఉంటుంది. తను వేరే అతన్ని ఇష్టపడుతుంది. ఎవరిని ఇష్టపడినా నాకు సంబంధం లేదు, నా కొడుకుతో మాత్రం తిరగకూడదు. అదేంటో దాని పనేంటో చూసుకోమని చెప్పండి. అలాగేనమ్మా, నేను చెప్తాను. ఏంటండి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎంత విజిటింగ్ అవర్స్ అయితే మాత్రం ఒక్కొక్కరుగా వచ్చి చూడాలి, కానీ ఇలా గుంపులుగా వస్తే ఎలా? సారీ సిస్టర్, ఈరోజు అశ్విని డిశ్చార్జ్ చేస్తారు కదా? చేస్తారు, మీరు ముందు బయటికి వెళ్ళండి. అలాగే సిస్టర్, పదండి, జాగ్రత్తరా బావా. పదమ్మా, బాయ్. సరేరా. పదండి పదండి. జయంతి, ఒక్క నిమిషం, నా కోసం ఆనంది వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళి మా అమ్మ తనని తిట్టినందుకు నేను సారీ చెప్పానని చెప్తావా? సరే అశ్విన్, నేను చెప్తాను. జయంతి, నువ్వేమైనా జనానికి సేవ చేయడానికి పుట్టాను అనుకుంటున్నావా? నీకు అంతగా సేవ చేయాలనుంటే ఒక్కదానివే వెళ్ళి చేసుకోకుండా నా కొడుకుని కూడా తీసుకెళ్ళి వాడికి పరిస్థితి తీసుకొచ్చావు. వాడికి ఏదైనా అయితే నష్టం నీకా మాకా? ఎక్కడి నుంచి వచ్చిందో గాని నా బిడ్డ జీవితానికి శనిలా దాపరించింది. ఒంటరిగా ఉన్నట్టుంది, ఈ సిచ్యుయేషన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. నేనే నందాని. ఏంటానందిది, అశ్విన్కి అంత పెద్ద యాక్సిడెంట్ అయిందా? ఒక్క నిమిషంలోనే అంతా జరిగిపోయింది. అసలు నేను అశ్విన్ని తీసుకెళ్లకుండా ఉండాల్సింది. ఏంటి ఆనంది, నువ్వు కూడా యాక్సిడెంటల్ గా జరిగిన దానికి మనమేం చేయగలం? దానికి నువ్వెలా కారణమవుతావు? లేదు సార్, అన్ని గుర్తు చేసుకుంటుంటే నాకు ఏడుపు ఆగట్లేదు.